శాంతి టీవీ ప్రేక్షకులకు ది రెమినెంట్ మినిస్ట్రీస్ తరపున మా శుభములు తెలియజేయుచున్నాము. మా మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం చేయబడుతున్న త్రీ ఏంజల్స్ మెసేజ్ వీక్షించి ఆత్మీయ మేలులను పొందుచున్నారని ఆశిస్తున్నాము. ఈ సమయంలో డాక్టర్ జెసిన్ ఇజ్రాయెల్ గారు వాక్య సందేశం అందిస్తారు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు అందిస్తున్న హెల్త్ టిప్ ఏంటంటే, విధేయతలో ఆరోగ్యం ఉన్నది. విధేయతలో సంతోషము, సమాధానము, ఐక్యత, నెమ్మది, భద్రత ఉన్నది. దేవుని యొక్క మాటలకు విధేయత చూపించడం ద్వారా మనకు ఆరోగ్యము కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ విధేయతలో జీవించమని ప్రభునందు నేను కోరుచు ఉన్నాను. దేవుడు మంచి ఆరోగ్యమును, నిశ్చింతైన జీవితము మీకు అనుగ్రహించను గాక. ప్రభునందు ప్రియులారా, ఒక చక్కటి ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. మీ పరిశుద్ధ గ్రంథములను సిద్ధపరచుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు. ఈ శ్రేష్టమైన సమయము మా జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మా జీవితంలో ప్రత్యేకపరచండి. మాతో మాట్లాడడానికి, మా హృదయాలను కదిలించడానికి, నీ వైపు మళ్ళించుకోవడానికి ఈ సమయాన్ని ప్రభువా వినియోగించుకుని మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నరకము ఎంతకాలము? అగ్ని ఆరదు, పురుగు చావదు, అంటే నిత్యము కాలుతూనే ఉంటుందా ఈ శరీరము? దీన్ని తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 1 వచనానికి మీ పరిశుద్ధ గ్రంథము తెరవమలసిందిగా నేను కోరుచున్నాను. ప్రకటన 13 అధ్యాయము 1 వచనము, మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితనే, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. యోహాను చూస్తున్నాడు ఒక మృగము చాలా క్రూరంగా ఉంది, ఎందుకంటే దానికి 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలల మీద 7 కొమ్ములు. మృగం అంటే రాజ్యము, లేక తలన రాజ్యము, రాజులను గుర్తిస్తుంది. ఈ తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయంటండి. అంటే ఈ మృగము దేవదూషణ చేస్తుంది. దేవదూషణ అంటే అది ఒక మత సంబంధమైన రాజ్యమని, మత సంబంధమైన రాజ్యాలని, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే అధికారములని మనం గుర్తిస్తున్నాం. ఈ క్రూర మృగము ఎవరో తెలుసా? ఆ 7 తలలు ఏంటో తెలుసా? ఈ క్రూర మృగము సాతానుడు. ఈ 7 తలలు సాతానుడు చరిత్రలో వినియోగించుకున్న 7 రాజ్యాలు. దేవుని ప్రజలను నాశనం చేయటానికి, దేవుని ప్రజలను మోసం చేయటానికి, దేవుని ప్రజలను దేవుని నుండి దూరం చేయటానికి, అవిధేయతలో దేవుని ప్రజలను నడిపించటానికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటానికి సాతానుడు వినియోగించుకున్న 7 రాజ్యాలు ప్రియులారా. అవి ఏమిటి? మొట్టమొదటిగా ఐగుప్తు, రెండవది అస్సిరియా అష్షూరు రాజ్యము, మూడవది బాబిలోన్, నాలుగవది మెడో పర్షియా, ఐదవది గ్రీస్, ఆరవది రోమా రాజ్యం అంటే రాజకీయ రోమా రాజ్యము, ఏడవది కూడా రోమ రాజ్యంలో
రెండో భాగమైన పేపల్ రోమ్ లేక పోపుల రోమరాజ్యం, మత సంబంధమైన రోమరాజ్యమా? చరిత్రలో సాతానుడు ఈ ఏడు రాజ్యాలని వినియోగించుకుని దేవుని ప్రజలను నాశనం చేశాడు, మోసం చేశాడు, దేవుని ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి నడిపించిన ఈ రాజ్యాలు. గమనిస్తున్నారా? మొట్టమొదటిగా ఐగుప్తు రాజ్యము. ఐగుప్తు రాజ్యము దేవుని ప్రజలను 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంచుకుంది. ఐగుప్తు రాజ్యం వెనుక సాతానుడు, ఐగుప్తు అధికారులు వెనుక సాతానుడు. ఇక వారిని పనిలో, పని భారములో ముంచేశారు. పని భారములో నిమగ్నం చేసి ఇక వారికి తీరిక లేకుండా, ఇక దేని గురించి ఆలోచన లేకుండా పనిలో బిజీగా ఉంచారు. ఎంతగా బిజీ అంటే ఇక దేవుడు కూడా జ్ఞాపకం రాకూడదు వారికి, వారి పనిలో పెట్టండి, తీరుకుంచొద్దు అంటున్నారు ఆ ఐగుప్తు అధికారులు. గమనిస్తున్నారా? గాడ్ వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. గాడ్ వాజ్ టు బి థ్రోన్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్. దేవుణ్ణి వారి యొక్క మనస్సులో నుండి, వారి యొక్క జీవితాల్లో నుండి త్రోసిపోయినట్లుగా, దేవుడు జ్ఞాపకం రాకుండా ఉండునట్లుగా ఆ పనిలో నిమగ్నమైపోయారు. సాతాను యొక్క ఉద్దేశము, సాతానుడు ఇప్పుడు కూడా ఇలాగే మానవ రాజ్యాల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా పనిచేస్తూ దేవుని నుండి నిన్ను నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టారో, ప్రభువా మమ్మల్ని విమోచించను అని వారు దుఃఖించి ఏడ్చినప్పుడు దేవుడు ఒక విమోచకుని లేవనెత్తే ఇనప దండముతో విత్ అన్ ఐరన్ హ్యాండ్ ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? అటు తర్వాత సాతానుడు వినియోగించుకున్న రెండవ రాజ్యము అష్షూరు రాజ్యము. అష్షూరు రాజ్యం గురించి కాస్త విస్తరించి మనం మాట్లాడుకుందాము. కాబట్టి మూడో దానికి మనం వెళ్దాము. బబులోను రాజ్యము. నెబుకద్నెజర్ రాజు వచ్చి యెరూషలేమును ఓడించి, యెరూషలేము దేవాలయమును ధ్వంసం చేసి, అగ్నితో కాల్చివేసి దేవుని ప్రజలను అన్య దేశమైన బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ వారు విగ్రహారాధన చూస్తున్నారు, విగ్రహారాధనలను దిగిపోయారు. ఒక ప్రతిమను నిలబెట్టి విగ్రహాన్ని మరి ఆరాధించమని బలవంతం చేశాడు. ఆరాధించకపోతే అగ్నిలో పడవేస్తానని ఒక అగ్నిగుండను కూడా నిలబెట్టాడు. గమనిస్తున్నారా? సాతాన్ యొక్క ప్రణాళిక ఐగుప్తును, తరువాత అష్షూరు రాజ్యాన్ని, బబులోను రాజ్యాన్ని సాతానుడు వాడుకున్నాడు. అటు తర్వాత మాది పార్సికుల రాజ్యము. మాది పార్సికుల రాజ్యమును కూడా సాతానుడు దేవుని ప్రజలను నాశనం చేయడానికి వినియోగించుకున్నాడు. మీ జ్ఞాపకానికి వస్తుందా? ఎస్తేర్ కాలంలో హామాను రాజు అధికారముతో ఒక శాసనం చేయించాడు. ఏంటి ఆ శాసనము? ఈ యూదులందరినీ కూడా ఈ పెద్ద మరి సామ్రాజ్యమైన పర్షియా సామ్రాజ్యంలో యూదులు ఎవ్వరూ కూడా ఉండకుండా మనం తుడిచివేయాలి, వారి ఆస్తిని ప్రభుత్వము ఆక్రమించుకోవాలి. ఆ విధంగా మరి పర్షియా రాజ్యానికి ఎంతో ధనం వస్తుంది, ఎంతో లాభం కలుగుతుంది అన్నట్లుగా చిత్రీకరించి శాసనం చేయించాడు హామాను. గమనిస్తున్నారా పిల్లరా? దీని వెనక సాతానుడు దేవుని ప్రజలను నాశనం చేయడానికి. మాది పార్సుల రాజ్యం తర్వాత గ్రీకుల రాజ్యము. గ్రీకుల రాజ్యము కూడా దేవుని ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టారు. దేవుని నుండి దూరం చేయడానికి సాతానుడు గ్రీకుల రాజ్యాన్ని వాడుకున్నాడు. ప్రత్యేకంగా గ్రీక్ ఫిలాసఫీ, ఈరోజు వరకు గ్రీకుల యొక్క ఆ ఫిలాసఫీ, వారి యొక్క ఆ తత్వపు బోధలు ఎంతగా దిగిపోయినాయి అంటే ఈరోజు వరకు
ఆ తప్పుడు బోధలతో క్రైస్తత్వము సఫర్ అవుతుంది. అటు తర్వాత గ్రీకుల రాజ్యం, తర్వాత రోమా రాజ్యం. ఈ రోమా రాజ్యము రెండు ఫేసెస్లో రెండు విభాగాలుగా వచ్చింది. రాజకీయ రోమా రాజ్యం ద్వారా, రాజకీయ రోమా రాజ్యం ద్వారా మరి దేవుని ప్రజలు హింసింపబడ్డారు, దేవుని ప్రజలు నాశనం చేయబడ్డారు. ఈ రాజకీయ రోమా రాజ్యం కాలంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువేయబడ్డారు. గమనిస్తున్నారా? ఆయన యేసుక్రీస్తు వారి యొక్క జన్మిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారిని చంపడానికి రోమా సైనికులు వచ్చారు. అనేక మంది బెత్లెహేములో చంపబడ్డారు. బెత్లెహేములో రోదన. యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి అప్పగించింది రోమా అధికారి పిలాతో. యేసుక్రీస్తు వారిని సిలువేసింది ఒక రోమా సిలువ మీద. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినప్పుడు రోమన్ సీల్, రోమా ముద్రతో ఆయన సమాధిలో ఉంచడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు. బయటికి రాకూడదు, సీల్ ఇట్, సీల్ చేసేయండి. గమనిస్తున్నారా? రాజకీయ రోమా రాజ్యమా, రాజకీయ రోమా రాజ్యమే యోహానును పట్మస్ ద్వీపానికి తరలివేసింది. అనేక మంది క్రైస్తవులను వారి యొక్క విశ్వాసం బట్టి హింసించింది రాజకీయ రోమా రాజ్యమా. దాని తర్వాత వచ్చింది రాజకీయ రోమా రాజ్యం స్థానంలో, ఇది కూడా రోమా రాజ్యమే కానీ ఇప్పుడు మత సంబంధమైన రోమా రాజ్యము, పోపుల పరిపాలనలో ఉన్న రోమా రాజ్యం వచ్చింది. ఇక ఏదో మత సంబంధమైనది, ఇది ఒక క్రైస్తవ అధికారంగానే ఉన్నది కానీ దీనిని కూడా సాతానుడు వినియోగించుకున్నాడు ఈ పోపుల ద్వారా, బిషప్పుల ద్వారా క్రైస్తవ సంఘములోనికి అనేకమైన తప్పుడు బోధలు సాతానుడు తీసుకొచ్చాడు. గమనిస్తున్నారా ప్రియులారా? సాతానుడు ఈ విధంగా దేవుని ప్రజలను చరిత్రలో నాశనం చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించడానికి సాతానుడు వినియోగించుకున్న రాజ్యాలు ఇవి. ఆలోచించమని కోరుచు ఉన్నాను, కనులు తెరవమని కోరుచు ఉన్నాను. ఈ రోజున ఎలాంటి మోసంలో ఉన్నామో కళ్ళు తెరుచుకోవాల్సిందిగా నేను కోరుచు ఉన్నాను. ఇప్పుడు మనము ప్రాముఖ్యంగా ఈ స్టడీకి సంబంధించిన అష్షూరు రాజ్యాన్ని ఒకసారి చూద్దాం. అస్సిరియన్స్, సాతానుడు అష్షూరు రాజ్యాన్ని చాలా బాగా వినియోగించుకున్నాడు దేవుని ప్రజలను నాశనం చేయడానికి. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక వచనానికి తిరుపవలసిందిగా నేను కోరుచున్నాను. మొదటి రాజులు 11వ అధ్యాయము, మొదటి రాజులు 11వ అధ్యాయము 29 నుండి 31 వరకు మనం చూడవలసిందిగా కోరుచున్నాను. దేవుని ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని ప్రజలను మోషే బయటకు నడిపించినప్పుడు వారు 12 గోత్రాలుగా బయటకు వచ్చారు. ఈ 12 గోత్రాలు వారు ఇంచుమించు పురుషులైతే, కాల్బలం అంటే యుద్ధంలో పోరాడగలిగిన వారు 6 లక్షలు, అంటే స్త్రీలు మరియు వృద్ధులు పిల్లలు కలుపుకుంటే ఇంచుమించు 15 లక్షలు ఉండొచ్చని బైబుల్ స్కాలర్స్ చెబుతున్నారు. 12 గోత్రాలుగా వీరు వచ్చారు. ఇంకా పెరుగుతుంది ఈ రాజ్యం. చక్కగా కానానులో దేవుడు వారిని సెటిల్ చేశారు, కానానులో చక్కగా స్థిరపడ్డారు. స్థిరపడి వారు జీవిస్తున్న కాలంలో, సమూయేలు కాలంలో, మాకు కూడా ఇతరుల వలె ఒక రాజు కావాలన్నారు. మాకు కూడా రాజు కావాలంటే దేవుడు వారికి సౌలు రాజును మొట్టమొదటికి ఇచ్చారు, గుర్తుందండి. ఆ 12 గోత్రాల్ని ఒక చక్కటి రాజ్యంగా, వారిని ఐక్యంగా ఉంచి సౌలు రాజు పరిపాలన చేశాడు. ప్రారంభంలో దేవునికి దగ్గరగా జీవించాడు, దేవునికి విధేయుడిగా జీవించాడు సౌలు. కానీ కొంతకాలం అయిన తర్వాత అవిధేయతలో నిలిచిపోయాడు సౌలు రాజు. దేవుడు సౌలును తిరస్కరించారు, ఎందుకంటే సౌలు అవిధేయతలో నిలిచిపోయి ఇక దెయ్యాలను కూడా కన్సల్ట్ చేయడానికి దిగిపోయాడు సౌలు రాజు. సౌలు రాజు స్థానంలో దేవుడు మరొక రాజును లేవనెత్తాడు. ఆయన పేరేం పేరండి? దావీదు మహారాజా. దావీదు కూడా చక్కగా ఈ 12 గోత్రాలని ఐక్యపరిచి
పరిపాలన చేశాడు, శత్రువులందరినీ అణగొట్టాడు. ఒక చక్కటి రాజ్యంగా ఉన్నది. ఆడు తర్వాత వచ్చింది సొలొమోన్ రాజు. సొలొమోన్ కూడా చాలా చక్కగా పరిపాలన చేశాడు ప్రారంభంలో, కానీ నెమ్మదిగా దేవునికి దూరం అయిపోయాడు. ఈ సొలొమోన్ రాజే వేరే అన్య స్త్రీలను, విగ్రహారాధన చేసే స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా, వారి ద్వారా యెరూషలేములోనికే విగ్రహారాధన తీసుకొచ్చేశాడు సొలొమోన్ రాజు. భార్యల ద్వారా, ఇలాంటి వారి ప్రభావం ద్వారా ఇక దేవుని ప్రజలను దేవునికి దూరంగా సొలొమోన్ రాజు నడిపించాడు. అప్పుడు దేవుడు అన్నారు, ఈ రాజ్యాన్ని నేను విభాగించబోతున్నాను, విడగొట్టబోతున్నాను. ఒకసారి చూద్దామండి, మొదటి రాజులు 11:29 మీరు చాలా ప్రాముఖ్యమైన విషయం గమనించమని కోరుచున్నాను. అంతటా యెరొబోము యెరూషలేములో నుండి బయలు వెడలి పోగా షిలోనీయుడను ప్రవక్త అహీయా అతని మార్గమందు కనుగొనను. ఈ యెరొబోము అంటే సొలొమోను ప్రభుత్వంలో ఒక ప్రముఖుడు. ఈ యెరొబోము అలాగ వెళ్ళినప్పుడు అహీ అనే ప్రవక్త ఆయనకు కనపడ్డారు. ఈ అహీయ కొత్త వస్త్రము ధరించుకుని ఉండను. 30 అంతటా అహీయ తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యెరొబోముతో ఇట్లనను, ఈ 10 తునకలను నీవు తీసుకును. ఈ 10 తునకలు నువ్వు తీసుకో అంటే ఒక కొత్త వస్త్రాన్ని ధరించుకున్నాడు. యెరొబోము కనపడగానే ఆ కొత్త వస్త్రాన్ని 12 ముక్కలు చేసి యెరొబోము ఈ 10 ముక్కలను తీసుకో, 10 నువ్వు తీసుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తరోతను సిదోనీల దేవతనకును, మోయాబీల దేవతనకును, మిల్కోము అమ్మోనీయుల దేవతలకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రముల నుండి వానికి ఒక గోత్రము ఉండనెత్తను. ఇప్పుడు రాజ్యాన్ని విడగొడతాను. ఇక్కడ బైబిల్లో మనకు కనపడుతుంది, సొలొమోన్ రాజు తర్వాత ఆ 12 గల రాజ్యాన్ని 2 దేవుడు చేశారు. 10 10 పరిపాలన చేసింది యెరొబోము, 2 పరిపాలన చేసింది రెహబోము. రెహబోము అంటే సొలొమోను కుమారుడు రెహబోము. ఈ పరిస్థితి కూడా మనకులాగే ఉందండి. 13 కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 10 కలిగిన తెలంగాణ స్టేట్కి ఎవరండి ముఖ్యమంత్రి? కేసీఆర్, చంద్ర. గమనిస్తున్నారా? ఆ టైంలో ఇంకొక సిమిలారిటీ మనకు కనపడుతుంది. ఈ 10 కలిగిన ఇస్రాయేల్ రాజ్యమును పిలిచారు, 2 కలిగిన ఈ రాజ్యమేమో యూదా రాజ్యమని పిలిచారు. ఈ ఇస్రాయేల్ రాజ్యానికి, ఐక్యంగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యానికి రాజధాని యెరూషలేము. ఎలాగైతే ఐక్య ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ ఉండే చూడండి, అట్లాగే. కానీ ఏం జరిగింది? ఎప్పుడైతే 10 విభాగించబడిందో యెరూషలేము, ఎలాగైతే హైదరాబాద్ రాజధాని తెలంగాణ స్టేట్లో పడిందో, అలాగే యెరూషలేము కూడా ఆ చిన్న రాజ్యంగా ఉన్న 2 రాజ్యమైన యూదా రాజ్యంలో వారి పరిధిలోకి వచ్చేసింది. తెలంగాణ స్టేట్లో ఉన్న మన సహోదరులు ఆనందించినట్లుగా యూదులు కూడా ఆనందించారు రాజధానికి వారి పరిధిలో ఉన్నందుకు, సంతోషపడ్డారు. యెరూషలేము దేవాలయము వారికి ఉన్నదే. ఎలాగైతే 13 కలిగిన ఆంధ్రప్రదేశ్ ఓ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందో ఇప్పుడు, అప్పుడు కూడా ఆ 10 కలిగిన ఇస్రాయేల్ రాజ్యానికి ఒక కొత్త రాజధాని నిర్మించుకోవాల్సి వచ్చింది. అప్పుడేం చేశారు? ఎక్కడ నిర్మించుకున్నారు ఆ 10 రాజధాని? సమరయలో నిర్మించుకున్నారు. దాన్నే షమ్రోను పట్టణం అని కూడా పిలుస్తున్నారు. గమనిస్తున్నారా ప్రియులారా? 10 10
కలిగిన ఆ రాజ్యం పేరు ఇస్రాయల్ రాజ్యము. వారి యొక్క రాజధాని సమరయ లేక షోమ్రోను, రాజు యరొబోము. రెండు గోత్రాలు కలిగిన ఈ రాజ్యం పేరు చెప్పండి, యూదా రాజ్యము. దానికి రాజధాని యెరూషలేము, దాని రాజు రెహబోము. ఈ రెండు రాజ్యాలు ఇలాగే నడిచినవి చాలా కాలము. రాజులు ఐక్యంగా ఉంటే రాజ్యాలు కూడా ఐక్యంగా ఉండేవి, రాజులు వ్యతిరేకంగా ఉంటే ఆ రాజ్యాలు కూడా ఒకదాని మీద ఒకటికి యుద్ధానికి వచ్చేది. కానీ రెండిట్లో పెద్ద రాజ్యమైన ఇస్రాయేల్ రాజ్యము దేవునికి అవిధేయతలో నెమ్మదిగా దిగిపోయింది, ఎక్కువగా దిగిపోయింది. దేవుడు ప్రవక్తల్ని రెండు రాజ్యాలకి పంపించేవారు, కానీ ఎంతో కంతకు ఆ చిన్న రాజ్యమైన యూదా రాజ్యము దేవునికి విధేయతకు చూపించినట్లు మనం చూస్తున్నాం. ఈ రాజ్యము, ఇస్రాయేల్ రాజ్యము అవిధేయతలో నిండిపోవడం వలన ఏం జరిగిందో తెలుసా? రెండవ రాజులు 17:6 2 Kings 17:6 మనం చూద్దామండి. హోషేయ అనే రాజు, ప్రవక్త కాదండి ఇక్కడ, హోషేయ ప్రవక్త కూడా ఉన్నాడు కానీ ఇక్కడ రాజు. హోషేయ రాజు ఇస్రాయేల్ రాజ్యమును, 10 గోత్రములు కలిగిన ఇస్రాయేల్ రాజ్యమును పరిపాలన చేస్తున్న సమయంలో హోషేయ రాజు ఏలుబడిలో 9వ సంవత్సరం మందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇస్రాయేల్ వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి. గమనిస్తున్నారా ఏం జరిగింది? ఇక ఎంత వారు ఇస్రాయేల్ రాజ్యం పాపంలో పండిపోయారంటే, అవిధేయతలోకి దిగిపోయారంటే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటులోకి ఎంత దిగిపోయారంటే ఏం జరిగిందో తెలుసా? ఇక దేవుడు వారిని ఎన్ని హెచ్చరికలు పంపించినా వారు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. అందుగురించి దేవుడు హోషేయ అనే ఇస్రాయేల్ రాజు కాలంలో ఎవరొచ్చారండి? అష్షూరులో వచ్చి ఇస్రాయేల్ రాజ్యమును, 10 గోత్రములు కలిగిన ఆ రాజ్యమును, షోమ్రోను రాజధాని అనే షోమ్రోను పట్టణాన్ని ధ్వంసం చేసేసారు, నాశనం చేసేసారు, అనేక మందిని చంపారు. మిగిలిన వారిని వారు చెరగా కొనిపోయారు. చెరగా ఎక్కడ కొనిపోయారు? అష్షూరు కాదండి, వారు ఓడించిన ఇతర రాజ్యాలకి కొనిపోయారు. కొనిపోయి ఏదో మరి ఇసుకను జల్లినట్లు ఈ జనాల్ని జల్లేశారు. అష్షూరులు చాలా క్రూరులు, ఐగుప్తీయులు క్రూరులు, అష్షూరులు క్రూరులు, బబులోనీయులు క్రూరులు. ఇలాగే ఈ రాజ్యాలను సాతానుడు వాడుకున్నాడు. ప్రత్యేకంగా అష్షూరులను సాతానుడు ఎలా వాడుకున్నాడో తెలుసా? వారి క్రూరత్వమును సాతానుడు ఎలా పెంచాడో తెలుసా? వీరిని నాశనం చేయండి. ఎంతగా నాశనం అంటే వీరిని చెరగా తీసుకుని వెళ్ళిపోయి వేరే రాజ్యాల్లో, మీ క్రిందన్న ఇతర సామంత రాజ్యాల్లో చల్లేసేయండి. ఎప్పటికీ మరలా వీరు వచ్చి మరలా కలుసుకొని వారి రాజ్యమును స్థాపించుకోలేని పరిస్థితి వచ్చేలాగా చల్లేసేయండి. 2 Kings 17:23 సారాంశం వస్తుందని, సాడ్ డిక్లరేషన్, చాలా విచారకరమైన విషయము. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశము నుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. నేటి వరకు, ఈ మాటలు రాసే వరకు వారు తిరిగి వచ్చి ఇస్రాయేల్ రాజ్యాన్ని స్థాపించుకునే అవకాశం లేకుండా అష్షూరులు చేశారు. గమనిస్తున్నారా? దట్ నేషన్ వాజ్ వైప్డ్ అవుట్, తుడిచివేయబడింది. గమనిస్తున్నారా? సాతానుడు అష్షూరు రాజ్యాన్ని ఎలా వాడుకున్నాడో దేవుని ప్రజలను నాశనం చేయడానికి. ఇప్పుడు ఆ ప్రక్కన ఇస్రాయేల్ రాజ్యానికి, 10 గోత్రాల రాజ్యానికి అలా జరగడము యూదా రాజ్యం చూసింది. యూదా అధికారులు గమనించారు. ఇప్పుడు అష్షూరు రాజ్యము అలా చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందండి. గమనిస్తున్నారా? చూద్దాం. యెషయా గ్రంథము 36:1 వెళ్దాం. ఈ విషయం గురించి మనకి రాజుల్లో కనపడుతుంది.
దినవృత్తాంతంలో కనపడుతుంది, కానీ ప్రత్యేకంగా యెషయాలో ఉన్న విషయాన్ని నేను తీసుకుంటున్నాను. యెషయాలో నుండి మనం చదవటం బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ అశ్శూరీయులు ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేస్తున్నప్పుడు యూదా రాజ్యంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్త జీవిస్తూ ఉన్నాడు. అంటే యెషయా ప్రవక్త రాస్తున్నది ఫస్ట్ హ్యాండ్ అకౌంట్, మనకు ఒక లైవ్ విట్నెస్గా మనకి ఇస్తున్నాడు. కాబట్టి యెషయా రాసిన విషయాల్ని మనం చూద్దామండి. ఇదే అశ్శూరీయులు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? యూదా రాజ్యానికి వచ్చారు. ఈ యూదా రాజ్యానికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూద్దామండి. అశ్శూరీయులు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క గొప్ప సైన్యంతో వచ్చారు. ఎందుకంటే వారి కింద చాలా పెద్ద రాజ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ సైన్యం అంతా ప్రోగు చేసుకుని ఆ ఏనుగులతో ఆ గుర్రాలతో ఆ యుద్ధ సామాగ్రి సైనికులతో పెద్ద సైన్యంతో వచ్చారు. ఆ సైన్యం చూస్తే మిడతల దండులాగా ఉందంటండి. అంత పెద్ద సైన్యంతో ఈ అశ్శూరీయులు ఈ చిన్న రాజ్యమైన రెండు గోత్రాల రాజ్యమైన యూదా రాజ్యం దగ్గరికి వచ్చారు. ఆ టైంలో యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది హిస్కియా రాజు. గమనిస్తున్నారా? యెషయా గ్రంథము 36వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. హిస్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అశ్శూరు రాజైన సెన్హరీబు యూదా దేశంలోని ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. వచ్చాడు గొప్ప సైన్యముతో అశ్శూరు రాజు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప సైన్యాన్ని చూశారు హిస్కియా రాజు, యూదులు చూశారు. కొన్ని సంవత్సరాల ముందే వారు వారి యొక్క ప్రక్కరాజ్యమైన ఇస్రాయేల్ రాజ్యానికి ఏం చేశారో కూడా వారి మైండ్స్లో ఫ్రెష్గా ఉంది. వారు చూశారు. ఇప్పుడు హిస్కియా రాజు బెదిరిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఇస్రాయేల్ రాజ్యానికి జరిగింది, మాకు కూడా జరిగే అవకాశం ఉంది. అశ్శూరు రాజ్యం ఇస్రాయేల్ రాజ్యానికి ఏం చేసిందో మాకు కూడా చేస్తారేమో అని భయము పెరిగిపోయింది. అశ్శూరు రాజు వర్తమానం పంపించాడు. ఏమని? హిస్కియా, హిస్కియా రాజ్యంలో ఉన్న యూదులందరికీ వర్తమానం పంపించాడు. మీరు నాకు లొంగిపోండి, నాకు లొంగిపోతే మీ పంటలు మీరు తినొచ్చు, మీ పట్టణాల్లో మీరు జీవించవచ్చు. ఒకవేళ మీరు నాకు సరెండర్ కాకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను. ఇదిగో నా ట్రాక్ రికార్డ్, ఇదిగో ఇస్రాయల్ రాజ్యాన్ని నాశనం చేశాను, ఇంకా ఈ రాజ్యాన్ని నాశనం చేశాను, ఈ ప్రక్కన ఉన్న రాజ్యాలన్నింటినీ నాశనం చేశాను, మిమ్మల్ని కూడా నాశనం చేస్తానని సెన్హరీబు ఒక థ్రెటనింగ్ భయపెడుతూ వర్తమానం పంపించాడు. ఆ టైంలో హిస్కియా స్పందన ఏంటో మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథాన్ని ఆ 36వ అధ్యాయాన్ని చదవవలసిందిగా నేను కోరుచున్నాను. గమనించు ప్రియ సహోదరుడా సహోదరి, నీ చుట్టూ శత్రువు ఒక దండుతో వచ్చినా నీవు అధైర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే నీకు సహాయం చేయవాడు నీ దేవుడు, నీ పక్షమున యుద్ధం చేయవాడు నీ దేవుడు. ఈ యుద్ధము యెహోవాదే. నువ్వు ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబం వెళుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు అధైర్యపడిన అవసరం లేదు. యెహోవాను ఆశ్రయించు, ఆయన నీ యుద్ధములను చేయిస్తారు, నీ పరిస్థితులను ఆయన హ్యాండిల్ చేస్తారు, నీ కష్టాలను ఆయన తీరుస్తారు, నీ సమస్యలకు ఆయనే పరిష్కారం చేస్తారు. ఆయనను ఆశ్రయించమని ప్రభు పక్షం నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. మా జీవితాల్లో మేము దేనికి ఆధారపడిన అవసరం లేదు. నీవు సింహాసనం మీద ఉన్నంతకాలము మేము నిశ్చింతగా ఉండవచ్చు. మీ కృప మాకు చాలు. మా జీవితాలు నడిపించమని, మీ బిడ్డలుగా మీ రెక్కల చోట మాకు ఆశ్రయం కల్పించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. డాక్టర్ జెసిన్ ఇజ్రాయల్ గారు అందించిన దైవ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు తెలియజేయవలసిన మా అడ్రస్: ది రెమ్నెంట్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 7/765, అప్స్ట్రీట్స్, ఏబిఎం కాంపౌండ్,
సుబేదర్పేట్ నెల్లూరు 2.